ప్రజాభిక్ష ఫలితం ఏర్పాటు చేశాం. చాలా సౌలభ్యం కోసం రాజధాని కేంద్రీకరణకు వద్దంటున్నారు, కొత్త వ్యవస్థాపకు కావాలంటున్నారు. ప్రతి ప్రభుత్వానికి ఉదర్ వచ్చిన సంతోషమేనా? చేసి పెడతాం. జగన్ అని ఉన్నాడు, మనకు అన్ని ఇస్తున్నాడు, సరేనా? ఇంటి స్థలం వచ్చింది, పాపనమ్మ పెన్షన్ వస్తుంది, ఇవన్నీ కూడా వచ్చాయమ్మా. ఇంకా ఇదాక ఇంటి స్థలం వచ్చింది, పెన్షన్ కానుక ఆసరా సినోడి చేయత, లక్ష జిల్లు వచ్చిందమ్మా, 127,000 చెప్పుకోదమ్మా, చిల్లూరుపేట పట్టణంలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వము అనే కార్యక్రమము చాలా విజయవంతంగా ముందు కొనసాగుతూ ఉంది. ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవేవి ఏ ఇంట్లో అమలయ్యాయో వాళ్ళందరికీ కూడా గడపద్వార ద్వారా వివరిస్తూ వాటి గురించి స్పష్టంగా వాళ్ళకు చెప్తూ ఇంకా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇంకా లోటుబాట్లుంటే ఇక్కడ ఉన్నటువంటి మనతో వచ్చినటువంటి అధికారులు కూడా వాళ్ళకు ఇమీడియట్గా ఆ ఇష్యూస్ని నోట్ చేసుకుని వారన్నిటికీ కూడా పరిష్కారం ఇచ్చే విధంగా ఈ గడప గడపు మన ప్రభుత్వం అనే కార్యక్రమము మనము ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి ఈరోజు చూసుకుంటే ఈ ఏదైతే మన వార్డు చేస్తూ ఉన్నామో ఈ వార్డుకు సంబంధించి దాదాపు 10,50,00,000 కేవలం ఈ వార్డుకి ఈరోజు అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 3 సంవత్సరాలకు సంబంధించి మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ వార్డ్ వాళ్ళకి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వచ్చినట్టే, 11,50,000 అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు దాదాపు ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకము ఈరోజు అందటము ఈ గడప గడపలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దిశగా కొత్తగా 26 జిల్లాలు ప్రజాభిక్ష ఫలితం అని ఏర్పాటు చేశాం. చాలా సౌలభ్యం కోసం రాజధాని కేంద్రీకరణకు వద్దంటున్నారు, కొత్త వ్యవస్థాపకు కావాలంటున్నారు. ప్రతి ప్రభుత్వానికి వచ్చిన సంతోషమేనా? చేసి పెడతాం. జగన్ అని ఉన్నాడు, మనకు అన్ని ఇస్తున్నాడు, సరేనా? ఇంటి స్థలం వచ్చింది, పాపనమ్మ పెన్షన్ వస్తుంది, చెప్పుకోదాం.
చిల్లూరుపేట పట్టణంలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వము అనే కార్యక్రమము చాలా విజయవంతంగా ముందు కొనసాగుతూ ఉంది. ఈ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవేవి ఏ ఇంట్లో అమలయ్యాయో వాళ్ళందరికీ కూడా గడపద్వార ద్వారా వివరిస్తూ వాటి గురించి స్పష్టంగా వాళ్ళకు చెప్తూ ఇంకా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళకి ఏమైనా ఇంకా లోటుపాట్లుంటే ఇక్కడ ఉన్నటువంటి మనతో వచ్చినటువంటి అధికారులు కూడా వాళ్ళకు ఇమీడియట్గా ఆ ఇష్యూస్ని నోట్ చేసుకుని వారన్నిటికీ కూడా పరిష్కారం ఇచ్చే విధంగా ఈ గడప గడపు మన ప్రభుత్వం అనే కార్యక్రమము మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి ఈరోజు చూసుకుంటే ఈ ఏదైతే మన వార్డు చేస్తూ ఉన్నామో ఈ వార్డుకు సంబంధించి దాదాపు 10,50,00,000 కేవలం ఈ వార్డుకి ఈరోజు అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 3 సంవత్సరాలకు సంబంధించి మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ వార్డు వాళ్ళకి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వచ్చినట్టే 11.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు దాదాపు ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకము ఈరోజు అందటము ఈ గడప గడపలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దిశగా